హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ కాన్. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఎపిసోడ్ 3 వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ 3 ఇంకా చాలా బాగుంది. ఫ్రెండ్స్, అలానే మీ అందరు కింద కామెంట్లో రాయండి, ఈ ఎపిసోడ్కి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ అనేది ఇంతకు ముందు ఎపిసోడ్ కన్నా చాలా బాగుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో జీమోని ఒక రేంజ్లో మనకి చూపించారు. మరి మన జీమో ఏమేం చేశాడు వీళ్ళిద్దరితో అనేది మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో వేరే వేరే కామిక్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి అవన్నీ చూడండి. మరి వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది గ్లోబల్ రిపాట్రియేషన్ కౌన్సిల్ అడ్వర్టైజ్మెంట్తో. ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు క్లిప్ తర్వాత సిచ్యువేషన్ మొత్తం ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారని. మరోవైపు జాన్ వర్కర్ కార్లీని ఇంకా ఫ్లాగ్ మ్యాసెస్ ని పట్టుకొని జర్మనీకి వెళ్తాడు. అలానే ఇక్కడ తన బిహేవియర్ బానే ఉంది, ఎందుకంటే అక్కడున్న వ్యక్తి చెప్పలేదు. అప్పుడు కెప్టెన్ అమెరికా తన మీద ఎలాంటి చెయ్యి చేసుకోలేదు. అప్పుడు జాన్ వర్కర్ వేరే మిషన్ మీద వెళ్ళిపోతాడు. మరోవైపు ఫాల్కన్ ఇంకా బక్కి జిమ్మని కలవటానికి వెళ్తారు. అప్పుడు బ్యారన్ జిమ్మో ఆ జైలుకి వెళ్ళి బయటికి వచ్చేస్తాడు. అప్పుడు బక్కి అతను హెల్ప్ అడుగుతాడు. అప్పుడు బ్యారన్ జిమ్మో హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు, ఎందుకంటే వేరే సూపర్ సోల్జర్స్ ఉండకూడదని అనుకుంటాడు. అలానే అతనుకున్న నాలెడ్జ్ ఇంకెవరికి లేదు, అందుకని హెల్ప్ చేయడానికి రెడీ అవుతాడు. అప్పుడు జీమో తన వేలో ఆలోచిస్తాడు. అప్పుడు వెంటనే వాళ్ళిద్దరికి చెప్తాడు ఇదంతా మనకి మాదిరిపూలో తెలుస్తుందని. అప్పుడు వాళ్ళందరూ మాదిరిపూర్కి వెళ్తారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చాలా షాక్ అయిపోయాను, జీమో చాలా రిచ్. శామ్ ఇదంతా చూసి షాక్ అయిపోయాడు. ఫ్రెండ్స్, నాకు అతన్ని చూస్తే బ్రూస్ వేన్ లాగా కనబడ్డాడు, ఎందుకంటే అతని దగ్గర కూడా ఒక బట్లర్ ఉన్నాడు. అలానే అతని దగ్గర ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇక జోక్స్ పక్కన పెడదాం. తర్వాత వాళ్ళందరూ ఒక బేస్ కి వెళ్తారు. అప్పుడు వాళ్ళందరూ సెల్వీని కలుస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ సెల్వీ ఒక గ్యాంగ్స్టర్, తను ఆ ప్లేస్ లో గొప్ప, అందరు తన మాటనే వింటారు. అప్పుడు సెల్వి వాళ్ళకి చెప్తుంది డాటర్ విల్ఫెల్ నెగల్ అతనే సూపర్ సోల్జర్ సిరమ్స్ ని తయారు చేశాడు, అతనికి డబ్బులు ఇచ్చేది పవర్ బ్రోకర్. కానీ ఇక్కడ పవర్ బ్రోకర్ అనేది ఎవరు అనేది మనకి చూపించలేదు. మేబీ పవర్ బ్రోకర్ ని మనకి 5th ఎపిసోడ్ లో లేకపోతే లాస్ట్ ఎపిసోడ్ లో చూపిస్తారేమో. అయితే అప్పుడు శామ్ వాళ్ళ సిస్టర్ ఫోన్ చేస్తుంది. అప్పుడు సెల్వికి వీళ్ళ మీద అనుమానం వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ సెల్విని చంపేస్తారు. అప్పుడు మాదిరిపూల్ లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వెనకాల పడతారు. అప్పుడు వాళ్ళందరూ పార్పోనికి ట్రై చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ లో మనకి ఒక ఇండియన్ రిఫరెన్స్ ని చూపించారు. అయితే వీళ్ళు సెల్వీని చంపినందుకు వీళ్ళ మీద 1000 బిట్కాయిన్ బౌంటీని వేస్తారు, వీళ్ళ ముగ్గురు మీద వేస్తారు. ఎవరైతే వీళ్ళని చంపేస్తారో వాళ్ళకి ఆ డబ్బు వెళ్తుంది. కానీ అది ఎవరికి దొరకదు, ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఈ సిరీస్ నడవదు. అయితే ఒక్క బిట్కాయిన్ $16,000 ఉంటుందని అనుకుంటున్నాను, ఒకసారి కింద కామెంట్ లో రాయండి, నేను తెలుసుకుంటాను. అయితే వీళ్ళు పార్పోటానికి హెల్ప్ చేసేది ఇంకెవరో కాదు, శారన్ కార్టర్. అయితే శారన్ కార్టర్ సివిల్ వార్ తర్వాత నుంచి ఇక్కడనే ఉండిపోయింది, ఎందుకంటే తను స్టీవ్ రోజర్స్ కి ఇంకా శామ్ కి క్యాప్టెన్ సీల్ ని ఇంకా శామ్ సూట్ ని సివిల్ వార్ లో ఇచ్చేసింది. అందుకే యుఎస్ గవర్నమెంట్ తిన వెనకాల పడింది. కానీ మాదిరిపూర్ లో లా అండ్ ఆర్డర్ పనిచేయదు, అందుకనే తను ఇక్కడనే ఉండిపోయింది. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ సూపర్ సోల్జర్ సిరమ్ ని తయారు చేసిన డాక్టర్ ని కలవనికే వెళ్తారు. అయితే అప్పుడు మనందరికి తెలుస్తుంది, అయితే అతను సీక్రెట్ సోల్జర్, అదే ఐసియర్ బ్యాటిన్ బ్లడ్ లోపలికి వెళ్ళి 3 సూపర్ సోల్జర్ సిరమ్స్ ని తయారు చేశాడు. అంటే ఒకటే సూపర్ సోల్జర్ సిరమ్ ని తయారు చేశారు, కానీ అందులోకి వెళ్ళి 3 డోసెస్ ని తీసాడు. కానీ ఇతను తయారు చేసిన 3 డోసెస్ ని కాళ్ళి దొంగతనం చేసింది. అయితే కాళీ వెనకాల పవర్ బ్రోకర్, జాన్ వర్కర్, జీమో, ఫాల్కన్ అండ్ బక్కీ వీళ్ళందరూ తన వెనకాల పడుతున్నారు. అయితే ఇదంతా తెలుసుకున్న తర్వాత బ్యారన్ జీమో ఆ డాటర్ ని చంపేస్తాడు. అయితే అక్కడ మళ్ళీ ఫైటింగ్ అవుతుంది, వాళ్ళు ఏదో విధంగా అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతారు. అయితే బ్యారన్ జీమోకి కాళీ లొకేషన్ తెలుస్తుంది. అప్పుడు బ్యారన్ జీమో వాళ్ళందరినీ రీగా అనే ప్లేస్ కి తీసుకెళ్తాడు. అయితే మరోవైపు జాన్ వర్కర్ కి అర్థమవుతుంది జీమోని విడిపించడానికి హెల్ప్ చేసింది బక్కీ ఇంకా ఫాల్కన్ అని అర్థమవుతుంది. అప్పుడు జాన్ వర్కర్ కాలనీని వదిలేసి ఫాల్కన్ అండ్ బక్కీ వెనకాల పడతాడు, ఐ మీన్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో అలానే చేస్తాడు. మరోవైపు వాళ్ళందరూ ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత బక్కీకి ఏదో విచిత్రంగా కనబడుతుంది. వాళ్ళిద్దరికి మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను చెప్తాడు. అప్పుడు అతను ఒక గల్లీ లోపలికి వెళ్తాడు. అక్కడ మనకి చూపిస్తారు వకాండా సోల్జర్ ని, తినని మనం సివిల్ వార్ లో కూడా చూసాము. అప్పుడు తను చెప్తుంది తను జిమ్ కోసం వచ్చిందని. దీని తర్వాత ఈ ఎపిసోడ్ ఇక్కడనే ఎండ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఫ్యాన్ థియరీ ఉంది, తను ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే జిమ్ కోసం, ఎందుకంటే జిమ్ వాళ్ళనే టచాక చనిపోయాడు. మరి తనకి ఈ లొకేషన్ ఏ విధంగా తెలిసిందని మీరు అడగవచ్చు. నాకు తెలిసి బక్కి వైబ్రేనియం హ్యాండ్ లో ఒక జిపిఎస్ ట్రాకర్ ఉందనుకుంటా. సరే ఫ్రెండ్స్, మరి దీని తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం ఎపిసోడ్ 4 లో చూద్దాం.
చూద్దాం ఫ్రెండ్స్. ఇక మీరు హిడెన్ డీటెయిల్స్ ఇంకా బ్రేక్ డౌన్ వీడియో కోసం రేపటి వరకు వెయిట్ చేయండి, నేను రేపు అప్లోడ్ చేస్తాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కింద కామెంట్లో రాయండి. అలానే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వాటిని కూడా చూడండి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighs the person you are.